తాలోని ప్రజా పార్టీ కార్యకర్తలందరూ ఈ రోజు ఇక్కడ సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉంది. జగపతి గారు జిందాబాద్. జగపతి గారు జిందాబాద్. జగపతి గారు, నా వయసు 55 ఏళ్ళు. నా వృత్తిని మార్చుకోగలనా? బీడీలు తాగి పోస్టర్లు అంటించి జెండాలు పాతి పార్టీని పెంచాను, కానీ పార్టీని అనుపించలేదే. రామయ్యా, పార్టీ విషయం మాత్రం మాట్లాడు. ఇది పార్టీ విషయమే. మీరు పార్టీ ప్రెసిడెంట్, హైదరాబాద్ లో ఉంటారు. మీ తమ్ముడు రాజమండ్రి ఎమ్మెల్యే, అది మాత్రమే కాదు జిల్లా సెక్రటరీ కూడా. అన్నయ్య గారి దగ్గర నుంచి ఫోన్. అన్నయ్య, అన్ని పదవులు మీరే నొక్కేస్తే మేమంతా ఏమవ్వాలి? అందుకే మెరుపు వీరుడు, అగ్గిరాముడు, పిడుగురాముడు అని ఎన్నో బిరుదులు ఇచ్చాం కదా. బిరుదులన్నీ మీరే తీసేసుకుని మాకు పదవులు ఇవ్వండి. ముందుగా మీ తమ్ముడు జిల్లా సెక్రటరీ పదవి పీకేయండి, లేదంటే చక్రవర్తి రచ్చబండ పంచాయతీలంటూ పార్టీ పేరు నాశనం అవుతుంది. మీ నియోజకవర్గంలోనే పార్టీ అడ్రస్ లేకుండా. ఆ రామయ్య దేంట్లో వస్తాడరా? మామూలుగా కారులోనే వస్తుంటాడనా? షుగర్ పేషెంట్ కాబట్టి దారిలో 2 సార్లైన ఒంటేల కోసం దిగుతాడు. అవునన్నా, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చేలాగా వాడిని లేపేయాలి. బండి అబ్బరా. ఏ ఆగు ఆగు ఆగరా. ఒక్క మంచి పని అయినా చేసాడా? ఓటేసిన వాడు ఎవడైనా వెళ్ళి అడగాలి. ఎవరికి వాళ్ళు మాకెందుకు అనుకుంటే ఇలాగే ఉంటుంది. అరే ఊరుకో శంకర్, ఎదిరించి మాట్లాడే వాళ్ళందరినీ చంపేస్తున్నాడు తెలుసా? గాంధీనగర్ కాలనీ ఖాళీ చేయించడం కోసం మత ఘర్షణ రేపాలని చూశాడు, కానీ ఎవరూ లెక్క చేయలేదు. ఆ కక్షతో ఈ రోజు వరకు కరెంటు వాటర్ కట్ చేశారు తెలుసా? మా వాళ్ళు ఎమ్మెల్యే మీద చెప్పలేనంత కోపంగా ఉన్నారు. సమయం కోసం వాళ్ళంతా కాచుకొని ఉన్నారు. ఎదిరిస్తేనే తగ్గుతారు. నీళ్లు కావాలంటే పక్కింట్లో తీసుకోండి, కరెంటు కావాలంటే ఎదురింట్లో తీసుకోండి. సరేనా? ఏమండి, ఇన్స్పెక్టర్ రామ్ప్రసాద్ వస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం అటుంచు. 2 రోజుల్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి అన్నయ్య వస్తున్నారు. బందోబస్తు బలంగా ఉండాలి. మెయిన్ రోడ్డు, టౌన్ హాల్ రోడ్డు, కోటగుమ్మ రోడ్డు బ్లాక్ చేయాలి. అర్థమైందా? మెయిన్ రోడ్డు, కోటగుమ్మ రోడ్డు ఓకే సార్, కానీ టౌన్ హాల్ రోడ్డు చాలా క్రౌడీగా ఉంటుంది, బ్లాక్ చేయడం కష్టం సార్. నా మాట ఏనవా నువ్వు? ఐఎమ్ సారీ సార్, పబ్లిక్ ఇబ్బంది పడతారు. నీకు ఎంత ధైర్యం, నాకే ఎదురు చెప్తావు. నేను ఒక ఎమ్మెల్యేని. సీరియల్ లైఫ్ అన్ని రెడీనా? పవర్ ఎక్కడ తీసుకోలే? ఉండరా, శాస్త్రి గారి ఇంట్లోంచి తీసుకుందాం. హలో, ఎవరండి మీరు? ఈ పాటికి ఇంట్లోకి వెళ్తున్నారు? మెయిన్ బోర్డు ఎక్కడ ఉంది? ఎందుకు అడుగుతున్నారు? రే, కరెంట్ కావాలంటే మెయిన్ బోర్డు కనెక్షన్ ఇవ్వకుండా వెనకాల కనెక్షన్ ఇస్తావా? రే, ఏంటండి ఎలా మాట్లాడతారు? చేసుకుంటావా? ఉండరా, నీ సంగతి చెప్తాను. అన్నా అన్నా, కొట్టాడన్నా. కరెంట్ తీసుకోవడానికి వెళ్తే అవడ కొట్టాడన్నా? రమణ రారా. నేనేం చేయలేదన్నా, శాస్త్రి గారి ఇంటికి కరెంట్ తీసుకోవడానికి వెళ్ళాను. ఇంతలో ఎవడో వచ్చినా కొట్టాడనా? అన్నా అదిగో వాడే. అన్నా, ఈ వైరు చివర్లో తీసుకెళ్లి ఆ బంకు ప్లగ్ లో పెట్ట. అలాగేనా? కరెంట్ ఇస్తుంది మా గవర్నమెంట్, అందులో మేము కాస్త తీసుకుంటే మీకేంట్రా బాధ? అన్నా
కరెంట్ పడదని షాక్ పెడతావా? ఇప్పుడు ఇస్తాను చూడు. ఎవటగా శంకర్? నేనే. వచ్చి జీపే కదా. ఎందుకు? పెట్టగోడ మీదకి వచ్చి వచ్చేపోయి అమ్మాయిని యూటీసింగ్ చేసినందుకు. సార్ అర్థం లేకుండా మాట్లాడకండి. కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? దొరగారు కానీ రోడ్లోనే చెప్పేయాలా? పదనా స్టేషన్ కి. సార్ చెయ్యండి. రే దిగరా. స్టేషన్ తీసుకెళ్లకుండా ఎక్కడికి తీసుకొచ్చారు? రే ఇక్కడ పోలీస్ స్టేషన్, లాయర్, కోర్టు, జడ్జి అని మా ఎమ్మెల్యే గారా? సార్ ఏదైనా స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎవరి దగ్గర రూల్స్ మాట్లాడుతున్నావు? లోఫర్ నా కొడక. నన్ను చూశాను. లోఫర్ నా కొడక. నా కళ్ళలో చూశాను. లోఫర్ నా కొడక. నీకెంత ధైర్యం? పోలీసులు నిన్ను అన్న మన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి మీ అన్నయ్య గారు వస్తున్నారు. వీడు వద్దు శంకర్, నిన్ను ఏరియాకి వచ్చి నా వాళ్ళు కొడతావా? నిన్ను నీ అంతు చూస్తాను. నా మాట విను. వెలుగు నుంచి అతని స్టేషన్ తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొచ్చావు. ఎమ్మెల్యే నీకు జీతం ఇచ్చేదెవరు? ఎమ్మెల్యేనా? ఈ యూనిఫామ్ కు మర్యాద ఉంది, దాన్ని చెడగొట్టకో. రామూర్తి. నమస్కారం రామూర్తి. చూసారా పేరు కూడా తప్పకుండా. నువ్వు పెద్దదాని అయ్యాక ఏమవుతావు తల్లి? నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను పెద్ద నానా. ఏ తమ్ముడు, నువ్వు ఈ రాజమండ్రిని ఆక్రమించుకోవాలని చూస్తున్నావు, మన రాజీ ఇండియానే ఆక్రమించుకోవాలని చూస్తోందిరా బావగారు. ఈ సమయంలో అక్కయ్య గనుక ఉండుంటే ఇంకో ఇద్దరు పిల్లలతో ఇళ్ళంతా కళకళలాడుతూ ఉండేది. లేదమ్మా, నన్ను చివరిసారిగా సాగనప్పడానికి ఈ పిల్లలున్నారు. నాకు అన్ని నా తమ్ముడే. నేనిక బయలుదేరతాను. అన్నయ్య, ఆ సినిమా థియేటర్ నువ్వు రేట్ మాట్లాడి కొనేశాను. ఆస్తులు కొనేటప్పుడు చూపించే ఉత్సాహం అకౌంట్స్ విషయంలోనూ ఉండాలి. అలాగే వాడు ఎక్కడుంటాడన్నావు? ఎవరు లేదన్నా. ఏమండి ఏమండి, ఒక నిమిషం ఆగండి. ఇలా ఇవ్వు, ఇప్పుడు వెళ్ళండి. పోనీరా. ఎక్కడ వాడు? ఎక్కడ ఎక్కడ? అయ్యా అయ్యా, మేమేదో గుట్టుగా పని చేసుకుంటూ మా బతుకు మేము ఇక్కడ పడుతున్నాను. అయ్యా ధైర్యం పడికి మా వాళ్ళ మీద చేసుకుంటాడా? వాడు రెడీ చేసుకొని నీ కొడుకు శవాన్ని పంపిస్తాను. రండా. ఆ కుర్రాళ్ళు ఎక్కడ? ఆ బట్టలు కొట్టుకెళ్ళారండి.